ఆలయం అంటేనే మాంసాహారానికి దూరం. ఇక వైష్ణవ క్షేత్రాల్లో ఎంతో నిశ్చితను పాటిస్తారు. కానీ మహబూబ్ నగర్ జిల్లాలోని శ్రీ వెంకటేశ్వరుడి ఆలయానికి వెళ్తే మాత్రం ఎటు చూసినా మాంసపు అంగళ్ల దర్శనమిస్తాయి. కరుమూర్తి రాయుడి రూపంలో వెంకటేశ్వరుని దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా అక్కడ మాంసాహార వంటకాలు రుచి చూసిన తర్వాతే ఇంటికి వెళ్తారు. నిత్యం గోవిందనామస్మరణతో మారుమోగిపోయే పుణ్యక్షేత్రమిది. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకొండ మండలం అమ్మాపూరు గ్రామంలో ఉంది కురుమూర్తిరాయుడి ఆలయం. వెంకటేశ్వరుడు కొలువుదీరిన ఈ క్షేత్రంలో ఏటా నెలపాటు జాతర జరుగుతుంది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా జాతరకొస్తారు. పాలమూరు జిల్లాలో పేదోళ్ల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి క్షేత్రంలో జాతరకొచ్చే భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. భక్తిశ్రద్ధలతో దేవదేవుణ్ణి ప్రార్థిస్తారు. తిరుగు ప్రయాణంలో కొండ దిగాక మాంసం వంటకాల్ని రుచిచూస్తారు. చికెన్, మటన్ సీకులు ఇక్కడ ప్రత్యేకత. ఉప్పు, కారం, మసాలా దట్టించి నిప్పులపై కాల్చి తీసి వేడివేడిగా ఇచ్చే సీకుల్ని లొట్టలేసుకుంటూ తింటారు. వీటి టేస్ట్ యమ అద్భుతం అంటారు జిహ్వప్రియులు. కర్ణాటక స్టేట్ నుండి వచ్చాము. ఇక్కడ కురుమూర్తి స్పెషల్ మటన్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ డిష్ ఐటమ్స్ దొరుకుతాయి. కాల్చిన మటన్ మంచిగా ఉంటుంది. కోడి, నాటుకోళ్ళు కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ ఏ టెంపుల్ లేకుండా ఇక్కడ ఈ టెంపుల్లో ఈ స్పెషల్. ఇది మా డిస్టిక్లో ఇది కురుమూర్తి టెంపుల్లో ఇక్కడ స్పెషల్ ఫేమస్. రుచికరమైన సీకులు తయారు చేసేందుకు ఇక్కడ ఏకంగా 100కు పైగా సీకులు విక్రయ కేంద్రాలు వెలిశాయి. జాతరకి 3 వారాల ముందు నుంచే 21 రకాల దినుసులతో మసాలా చేసి ఉంచుకుంటారు. ఒక్కో కేంద్రంలో రోజుకి 50 కిలోల మాంసం సేల్ అవుతుందంటే టేస్టు గురించి ప్రత్యేకించి చెప్పేదేముంటుంది. అందుకే దాదాపు 200 కుటుంబాలు నెలపాటు సీకుల విక్రయాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ ఇక్కడ ఒక మసాలా ఉంటుందండి. ఈ మసాలాలో 21 మసాలాలు కలుపుతారండి. అది దాదాపుగా ఎంత లేకుండా 21 డేస్ ముందే బిఫోరే కలిపి పెట్టడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ రోజు ఎంత లేకుండా ఒక 10-20 వేల ఒక్కొక్క షాప్కి కలెక్షన్ ఒక 10-20 వేల కలెక్షన్ అవుతుందండి. దాదాపుగా ఇక్కడ 110 ఫస్ట్ స్టార్టింగ్ 40 సంవత్సరాల క్రిందట ఒక 5 షాపుల నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపుగా ఒక 120 షాపుల దాకా నడుస్తుందండి. అంటే ఇక్కడ ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు అర్థమైపోతుంది. కిలో చికెన్ సీకులైతే 200 రూపాయలకి, మటన్ సీకులైతే 400 రూపాయలకి అమ్ముతారిక్కడ. అందుబాటులోనే ధరలుండడంతో అమ్మకాలు హాట్హాట్గా సాగుతున్నాయి. జాతర నెల రోజుల్లో దాదాపు 3 కోట్ల సీకుల వ్యాపారం జరుగుతుందని అంచనా. సీకుల వ్యాపారం ద్వారా అమ్మాపూర్ కురుమూర్తి క్షేత్రంలో దాదాపు 500 మందికి ఉపాధి దొరుకుతోంది. అయితే కొన్నేళ్లుగా లాభాలు గడించిన వ్యాపారులు ఈసారి అంతగా సేల్స్ లేవని వాపోతున్నారు. ఈసారి ఏం లేదు, దుకాణం చాలా వ్యాపారం చాలా డల్ ఉంది. పోయినసారి కంటే సరే చాలా బాగా ఉంది. పోయినసారి ఇంకా ఏం రేటు రేటుకు ఏం లేదు. 380 ఉండే, 400 చేసినాం. అయినా కూడా ఏమంత లేదు. మార్కెట్ జాతర సమయంలోని సెలవు రోజుల్లో అయితే ఉద్యోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. 100 విక్రయ కేంద్రాలున్నా సీకుల కోసం విపరీతమైన డిమాండ్ ఉంటూనే ఉంటుంది.